नमो वेङ्कटेशाय योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुक्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यानुश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् यो देवो भुवि वर्तते कलियुगे वैकुण्ठलोकस्थितो भक्तानां परिपालनाय सततं कारुण्यवारां निधिः श्रीशैलाख्यमहेन्द्रमस्तकमणिर्भक्तैकचिन्तामणिः का श्रीमद्वेङ्कटभूधरेन्द्ररमणः कुर्यात्सदा मङ्गलम् कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహ విశేషంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న అష్టాదశ పురాణ జ్ఞానయజ్ఞంలో భాగంగా మార్కండేయ పురాణాన్ని మనం వింటూ ఉన్నాం ఇటువంటి మార్కండేయ పురాణంలో అనేక జైమిని మహర్షి అడిగినటువంటి అనేక ప్రశ్నలకి స్వయంగా మార్కండేయ మహర్షి వారే కొన్ని ప్రశ్నలకి సమాధానమిచ్చి తర్వాత ధర్మపక్షులు అనబడే ఒక జ్ఞానస్వరూపులైనటువంటి ఆ పక్షుల దగ్గరికి మరీ పంపించారు ఆ ధర్మపక్షులు కూడా అనేక విషయాలని ఆ జైమిని మహర్షికి బోధించారు ఈ బోధనలో భాగంగా ప్రపంచంలో అత్యంత అపురూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి కథనం కానీ శ్రాద్ధ నియమాలు కానీ మన్వంతర కథలు కానీ వీటిని అన్నిటినీ కూడా ఇక్కడ మనకు ఉపదేశించారు ఇటువంటి ఈ మార్కండేయ పురాణానికి ఈ పేరు కలిగినటువంటి ఈ మహర్షి గారి చరిత్రను కూడా మనం ఇప్పుడు కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ మార్కండేయ మహర్షి చరిత్ర గురించి మహాభారతంలో కానీ చాలా విస్తారంగా చెప్పారు అలాగే శ్రీమద్ భాగవతంలో కూడా స్కందంలో ఈ వృత్తాంతాన్ని చెప్తున్నారు శ్రీమద్భాగవతాన్ని సూతమహాముని మారు మునులకు ఉపదేశించిన తర్వాత చివరి ప్రశ్న ఈ మార్కండీయ మహర్ మహర్షి గురించే ప్రశ్నను అడుగుతున్నారు సూత జీవచిరం సాధో వదనో వద తాం వర ఆహుశ్చిరాయుషం మృకండు జనా హే సూతమహాముని ఇప్పటిదాకా మీరు మాకు అనేక వైష్ణవ ధర్మాల్ని ఉపదేశించారు ఇక చివరిగా మృకండు ఋషి యొక్క తనయుడైనటువంటి ఆ మార్కండేయుడు గురించి కాస్త చెప్పండి అని శౌనకాది మహాములు కోరుతున్నారు అందుకు ఆ సూత మహాముని వారు చెప్తున్నారు నారాయణ కథాయత్ర గీతాకలిమలాపహ ఎక్కడైతే ఆ శ్రీమన్నారాయణుడి కథలు శ్రవణ పఠనాదులు జరుగుతూ ఉంటాయో అక్కడ కలిబాధ అనేది ఉండదు అటువంటి ఆ మార్కండేయ ఋషి యొక్క చరిత్రను చెప్తాను వినండి ప్రాప్తద్విజాతి సంస్కారో మార్కండేయో పితృక్రమాత్ ఈ మార్కండేయ మహర్షి గారు తమ తండ్రి అయినటువంటి మృకండు ముని ద్వారా ఉపనయనాది సంస్కారాలు చేసుకొని గురుకులంలో వసిస్తూ ఉన్నారంట గురుకుల వాసం వచ్చేటప్పటికేనే వీరికి అనేక వరాలు దేవతల ద్వారా పొందాయి పొందారు అన్ని వరాలు పొందినప్పటికీ కూడా ఎటువంటి అహంకారం లేదు అహంకారం లేకుండా ఎప్పుడూ కూడా స్వాధ్యాయ తత్పరు తత్పరులు ఎప్పుడూ కూడా వేదాధ్యయనాన్ని చాలా శ్రద్ధగా నిర్వహిస్తున్నారు జటావల్కల ధరులు బ్రహ్మచారి కేశఖండన చేయకూడదు స్వాధ్యాయం అంటే అనగా గురుకుల వాసనలు ఉన్నప్పుడు కేశాలు తీయకూడదు నఖాలు కూడా తీయకూడదు గోళ్ళు కూడా తీయకూడదు ఆ విధంగా మంచి నియమబద్ధంగా ఉండాలి తర్వాత వల్కలధరులు నారబట్టలు కట్టుకుంటూ ఉన్నారు ఎప్పుడు కూడా కమండలు దండము కృష్ణాజనము వీటిని ధరిస్తూ ఉన్నారు సతతం కూడా అగ్ని సేవ బ్రహ్మచారికి విహితమైనటువంటి అగ్ని కార్యాన్ని చేయుట గురువుల సేవను చేయుట ఇలాగే ఎవరైతే జ్ఞానులు వస్తారో వారిని కూడా సేవిస్తూ ఉన్నారు తర్వాత భైక్షాన్నజీవి గురుకుల వాసనలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గురుకులల్లో వంట వండటం అనేది లేదు ప్రాచీన కాలంలో కొన్ని ఇళ్లకు నియతంగా వెళ్ళడం శిష్యులందరూ కూడా వెళ్ళి భిక్షాటన చేయడం ఆ భిక్షాటన చేసి వచ్చినటువంటి అన్నాది పదార్థాలని గురువుల గారికి గురువుగారికి సమర్పించడం గురువుగారు వాటిని భగవంతుని నివేదన చేసి ఎంతైతే ఇస్తారో అంత మాత్రమే శిష్యుడు స్వీకరించాలి ఆహారంగా ఆ విధంగా ఈ జమిని మహర్షి కూడా ఆ విధంగా అలాగే జీవిగా ఉన్నారు ఏం స్వా తపస్వాధ్యాయ పరో మయుతాయుతం ఈ విధంగా తన స్వాధ్యాయమంతా గురువుగారి దగ్గర అధ్యయనం చేసిన తర్వాత అయుతాయుతం పదివేల పదివేల సంవత్సరాల వరకు తపస్సు చేశారట అంటే ఒక కోటి సంవత్సరాల తపస్సు చేశారట ఇంకొక రకంగా చెప్తారు వ్యతియాయ మన్వంతర షడాత్మక ఆరు మన్వంతరాలు గడిచిపోయాయి మనం పూర్వం చెప్పుకున్నాం స్వాయంభువ స్వారోచిష ఉత్తమ తాపస రైవత ఈ విధంగా ఆరు మన్వంతరాలు గడిచిపోయి ఇప్పటి వైవస్వత మన్వంతరంలో ఉన్నారు అటువంటి సమయంలో వీరి తపస్సును చూసినటువంటి ఇంద్రాది దేవతలు కూడా కాల్ కాస్త కలత చెందారు భయం అయిపోయింది భయం భయ భయగ్రస్తులై అందరు దేవతలు కూడా అప్సరా స్త్రీలతో సహితంగా మన్మథుడి సహితంగా వారందరూ కూడా ఈ మార్కండేయ మహర్షి తపస్సు చేసేటువంటి ప్రదేశానికి వచ్చారు వచ్చి అక్కడ దివ్యమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు మంచి ఆహ్లాదకరమైనటువంటి వసంత ఋతువులో ఏ విధంగా అయితే పుష్పాలు ఫలాలు చెట్ల గుండాలు మంచి కోకిల ఇత్యాది పక్షుల గానం ఈ విధంగా ఉంటూ అప్సరా స్త్రీలు అక్కడ నర్తన చేస్తున్నారు నాట్యం చేస్తున్నారు అయినప్పటికీ కూడా మునికి ఈ మార్కండేయ మహర్షి గారికి ఎటువంటి చలనం లేదు ఆ తపస్మాధి నుండి వారు బయటికి రావట్లేదు తర్వాత ఇక ఇలా ఉపయోగం లేదు అనుకుని ఎప్పుడైతే అప్సరా స్త్రీలు తమ హావభావాల్ని ప్రదర్శిస్తున్నారో మార్కండేయ మహాముని ఎదురుగా అప్పుడే మన్మథుడు ఒక శరాన్ని కామశరాన్ని కామబాణాన్ని వారిపై విసిరాడట విసిరేప్పటికీ కూడా వీరి మొహంలో ఆ ప్రసన్నత అనేది చెక్కు చెదరలేదు అందుకు ఆ సూత మహాముని అంటారు నత చిత్రం మహత్సుహి గొప్ప జ్ఞానుల యొక్క లక్షణం ఏంటంటే ఎటువంటి కష్టకాలం వచ్చినప్పటికి కూడా వారు చెక్కు చెదరకుండా ఉంటారు వారి ఉద్దేశం ఏంటంటే తపస్సు చేయడం ఆ తపోభంగాన్ని వారు చేసుకోవట్లేదు ఈ విధంగా తపస్సు చేసిన తర్వాత పరమాత్మ ప్రత్యక్షమయ్యారు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైన తర్వాత ఆ సాక్షాత్తు నరూపి నారాయణ రూపి ఇద్దరు కూడా అక్కడ ప్రత్యక్షమైన తర్వాత వారికి ఆ పరమాత్మకి అనేక ఉపచారాలు సమర్పించిన తర్వాత పరమాత్మ అంటారు ఏదైనా వరాన్ని కోరుకో అంటే ఆ మహ మహర్షి అంటారు తస్మై నమో భగవతే పురుషాయ భూమ్నే విశ్వాయ విశ్వగురవే పరదేవతాయ నారాయణాయ ఋషయే చ నరోత్తమాయ హంసాయ సంయతగిరే నిగమేశ్వరాయ హే పరమాత్మ మీలాంటి వారు మా ఆశ్రమానికి రావడమే చాలా గొప్పది అటువంటి మీరు ప్రసాదించినటువంటి ఈ పాంచభౌతిక దేహంలో నేను ఉంటున్నాను మీరు ప్రసాదించిన ఆశ్రమానికి మీరే రావడం అనేది త్వదీయం గోవింద తుభ్యమేవ సమర్పయే నీ పదార్థాన్నే నీవు సృష్టించిన ఈ పుష్పాది పదార్థాలని నీకు సమర్పిస్తున్నాను స్వీకరించు అని నాకు వరంగా ఏమి వద్దు కేవలం భక్తి ఇవ్వు చాలు అని భక్తిని కోరుకొని చివరికి ఇంకొక కోరి కోరికను కోరుతారట ఈ క్షే మాయాం యయాలోక సపాలే వేద సద్విధాం నీవు ఏ విధంగా అయితే మాయని చేస్తావో ఆ మాయని చూడాలని ఉన్నది అని ఇక్కడ అర్థంగా చెప్తున్నారు కానీ మాయని చూడాలంటే అర్థం ఏంటంటే నీవు ఏ విధంగా ప్రళయం చేస్తావో అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా నాశనం చేస్తావో ఆ రీతిని ఆ ప్రళయాన్ని చేసే విధానాన్ని నేను చూడాలి అని కోరుతున్నారట కోరినప్పుడు తథాస్తు అని ఆ ఇద్దరు కూడా అక్కడ అంతర్ధానం అయిపోయారు కాలక్రమంలో కొద్ది రోజుల తర్వాత ఈ మార్కండేయ మహాముని గారు భద్రికాశ్రమానికి వచ్చారు అక్కడ పుష్పభద్ర అనే ఒక నదీ తీరంలో నివాసంగా ఉన్నారు తస్సే కథా భృగుశ్రేష్ట పుష్పభద్రానదీత ఉపాసీన సంధ్యాయం సంధ్యాయం బ్రహ్మన్ వాయు రభూ ఉన్మహన్ ఈ విధంగా ఆ నదీ తీరంలో సాయం సంధ్యానం చేస్తున్నారట ఆ కాలంలో ఉన్నట్టుండి గట్టిగా గాలి వీచడం ఆరంభించింది కారు మబ్బులు కమ్ముకున్నాయి ఎప్పటికి కూడా సూర్యుడు రావట్లేదు గట్టి వర్షం కురుస్తోంది ఆ వర్షం ఎలా ఉందంటే నాలుగు సముద్రాలు కూడా కలిసిపోయాయేమో అనే విధంగా అన్ని చోట కూడా జలమే నీరు తప్ప వేరేది లేదు ఆ నీటిలో ఈ మార్కండేయ మహాముని కొట్టుకుపోతున్నారు ఎన్ని రోజులు ఆ నీటిలో ఉన్నారో ఎక్కడికెక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు అంతటి గొప్ప ప్రళయం అనేది అక్కడ అవుతూ ఉన్నది ఆ ప్రళయ సమయంలో అనేక ఆశ్చర్యకరమైనటువంటి పదార్థాలను చూస్తున్నారు మనం వింటూ ఉంటాం తిమింగల గిలోప్యస్థి తద్గిలోప్యస్థి సాగరే మనం ఇప్పుడు తిమింగలానే గొప్పది అని అనుకుంటుంటాం కానీ ఆ తిమింగలాన్ని కూడా తినేటువంటి వాటికిన్నా పెద్దవైనటువంటి జంతువులు ఉన్నాయి ఇది మహాభారతంలో చెప్తారు అటువంటి విచిత్రమైనటువంటి మహాసామర్థ్యం కలిగినటువంటి జంతువులని వారు చూస్తున్నారు చూస్తూ క్వచిన్ మగ్నో మహావర్తే తరలి స్థాడిత క్వచిత్ యాదోభిర్భక్షిత క్వాపి స్వయమన్యోన్యఘాతిభి పరస్పరంగా కలహి కలహం యుద్ధం చేసుకుంటున్నటువంటి నానా విధమైనటువంటి ప్రాణులు చూస్తున్నారు ఒకచోట దప్పిక ఆకలి ఇంకొక చోట శ్రమ అయినా కూడా ఎక్కడ ఉండాలో తెలియట్లేదు మార్కండేయ మహర్షికి కొన్ని ప్రాణులు వీరిని తినడానికి వస్తున్నాయి ఎలాగోలా తప్పించుకొని ఈ మార్కండేయ మహాముని గారు ఒక చోటికి వెళ్తే ఆ ఒక చో ఆ చోట నెగ్రోధ పోతం దదర్శ దదర్శే ఫల పల్లవ శోభితం ఒక మర్రి చెట్టును చూశారట అంత ప్రళయోదకము ఆ ప్రళయోదకంలో కూడా ఒక మర్రి చెట్టు ఉన్నది చాలా పెద్ద చెట్టు ఆ పెద్ద చెట్టు యొక్క ఒక పెద్ద ఆకు పైన ఒక చిన్న కుమారుడు పడుకొనున్నాడు ప్రాగుత్తరస్యాం శాఖాయాం తస్యాపి దదృశే శిశుం శయానం పర్ణపుటకే గ్రసంతం ప్రభయాతమహ తన కాలి వేళిని తీసుకొని తన నోట్లో పెట్టి పెట్టుకునేటువంటి శిశువుని చూశారు ఈ శ్రీమద్ భాగవతంలో చెప్పలేదు కానీ వేరే పురాణాల్లో ఆ శిశువు యొక్క పరిమాణం ఎంతున్నాడు ఆ శిశువు అంటే ఎనభై ఎనిమిది వేల యోజనాల పెద్ద ఆ శిశురూపుడు ధరియ్యి అక్కడ అక్కడున్నాడు అని చెప్తారు అటువంటి శిశురూపు అయినటువంటి ఆ పరమాత్మను చూసిన తర్వాత ఈ మార్కండేయ మహామునికి ఇంతసేపు తన పడ్డటువంటి శ్రమ మొత్తం పోయింది ఆకలి లేదు దప్పిక లేదు ఆ పరమాత్మని చూస్తూ తల్లీనంగా ఉన్నారు ఈ విధంగా ఉన్నప్పుడు తావ చిశోర్వై శ్వసితేన భార్గవ సోంత శరీరం అశకోయథావిశత్ ఏ విధంగా అయితే మనం శ్వాసోచ్ఛ్వాస తీసుకునేటప్పుడు మన ముక్కు ద్వారా అప్రయత్నంగానే ఈగలు కానీ దోమలు కానీ వెళుతూ ఉంటాయో ఆ విధంగా ఆ బాలరూపీ అయినటువంటి పరమాత్మ యొక్క ముక్కు లోపలికి ఈ మార్కండేయ మహాముని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూస్తే హిమాలయం పుష్పవశాం చ తాం నదీం నిజాశ్రమం ఎత్ర ఋషీన పశ్యత్ పూర్వం ఎక్కడైతే సంధ్యోపాసన కోసం నదీ తీరంలో ఉన్నారో అక్కడికి వచ్చేశారు ఆశ్చర్యంగా అనిపించింది ఇప్పటిదాకా పెద్ద శ్రమ అయితే తమకు తెలుస్తూ ఉన్నది కానీ ఇప్పుడు చూస్తే ఆ ఎటువంటి ప్రళయం యొక్క గుర్తులు కూడా లేవు మళ్ళీ మరొక్కసారి ఆ పరమాత్మ యొక్క శ్వాసోచ్ఛ్వాస ద్వారా బయటకు వచ్చేశారు మళ్ళీ ప్రళయోదకంలో పడ్డారు ఆ ప్రళయోదకంలో పడి అటువంటి మహాపురుషుడైనటువంటి ఆ శిశువుని శ్రీమన్నారాయణుడిని పరిష్వచం అంటే అతన్ని పట్టుకోవడానికి వెళ్తున్నారట అభ్యగాదతి సంభృష్ట పరిష్వక్తుం అధోక్షచం ఆ పరమాత్మని ఆలింగనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటే శ్రీమన్నారాయణుడు అక్కడే అంతర్ధానమైపోయాడు అంతర్ధానమైపోయి అప్పుడు ఈ మార్కండేయ మహామునికి తెలిసింది ఓ నేను పూర్వం ఏదైతే పరమాత్మ నీ మాయను చూపించు నీ సంహార యొక్క కారు ఆ విధానాన్ని చూపించు అని ఏదైతే అడిగానో ఆ సంహార విధానాన్ని చూపించారు అని ఈ మార్కండేయ మహాముని గారికి తెలిసింది సామాన్యంగా ఎప్పుడైతే ఈ మూడు లోకాలు కూడా మునిగిపోతుంటాయో సామాన్యులు ఎవరు కూడా ఉండడానికి లేని పరిస్థితి ఉంటుంది కానీ అంత పరిస్థితిలోనూ కూడా ఈ మార్కండేయ మహాముని ఉన్నారు అంటే ఆ మార్కండేయ మహాముని యొక్క తపస్ప్రభావం ఆ తపస్సు యొక్క వైశిష్ట్యం ఏమనేది మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా ఆ మార్కండేయ మహాముని తాము ఆ ప్రళయ ప్రళయ స్థితిని చూసిన తర్వాత మరొకసారి తపస్సు చేస్తూ ఉన్నారట తపస్సు చేస్తూ ఉంటే శివపార్వతులు ఆకాశ మార్గంలో వెళుతున్నారట వెళుతుంటే ఆ సాక్షాత్తుగా శివపార్వతులు పార్వతీదేవి అంటారు ఇటువంటి మహాత్ములు దర్శనం చేసుకోవాలి మనము వెళదాము సాక్షాత్ పరమేశ్వరుల వారు అంటారు అయం పరమో లాభో నృడాం సాధు సమాగమ ఏదైనా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలకి లాభం ఏంటంటే సాధు సమాగమ సజ్జనుల యొక్క సమాగమం వారితో చేరడం అనేదే గొప్ప పైన వరం అటువంటి ఈ సాధు పురుషుడైనటువంటి వీరి సమాగమానికి అంటే అంటే వీరి దగ్గరికి మనం కూడా వెళ్ళాలి అని వారిద్దరు కూడా వెళ్ళారట వెళితే అక్కడ ఇంకొక మాటను కూడా చెప్తారు పరమేశ్వరుల వారు నహ్యం మయాని తీర్థాన్ని నదేవా నమచ్చిలామయా తే పునంత్యురుకాలేన దర్శనాదేవ సాధవ జడమైనటువంటి నీటితో కూడినటువంటి తీర్థల తీర్థాలు కానీ మృణ్మయమైన రాతితో చేయబడినటువంటి క్షేత్రాలు కానీ విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా పురుషులపైన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలపైన అనుగ్రహం చేయడం కాస్త విలంబం ఆలస్యం కావచ్చు కానీ సజ్జనుల యొక్క అనుగ్రహం పొందాలంటే వారిని చూస్తే చాలు చూసిన వెంటనే దర్శనాదేవ సాధవ వారిని దర్శనం చేసిన వెంటనే మన అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి అటువంటి ఈ మార్కండే మహర్షి దగ్గరికి మనం కూడా వెళదాము అని పార్వతీ పరమేశ్వరులు వచ్చినప్పటికి కూడా మార్కండే మహర్షి గారు అప్పుడు తపస్సమాధిలో ఉన్నారు వారికి ఈ ఐహిక ప్రపంచం పైన ఎటువంటి స్పృహ లేకుండా ఉన్నారు ఎవరు వచ్చారు ఎవరు పోతున్నారు అనే స్పృహ లేదు అప్పుడు ఇది తెలిసినటువంటి పరమేశ్వరుల వారు వారి హృదయ హృదయాకాశంలో అక్కడ ప్రత్యక్షమయ్యారట ఆవి తద్గుహాకాశం వాయుశ్చిద్రమివేశ్వర ఆ మార్కండే మహర్షి యొక్క హృదయాకాశంలో ఎప్పుడైతే అక్కడ ప్రకటమయ్యారో అప్పుడే వెంటనే కళ్ళు తెరిచారు మార్కండేయ మహర్షి గారు తపస్సు తన తపస్సు ఇప్పుడు సిద్ధించింది అని వారు ఆ పరమేశ్వరుని స్తోత్రం చేస్తున్నారు నమ శివాయ శాంతాయ సత్వాయ చ అక్షమాలాం డమరుగం కపాలం పరశుం దధానం హే పరమాత్మ నీవు పరమశాంతుడివి సామాన్యంగా మనం పరమేశ్వరుని చేతుల్లో డమరుక కానీ లేకపోతే త్రిశూలం మాత్రమే మనం స్మరిస్తూ ఉంటాం కానీ అక్షమాల ఆ అక్షమాల జపం చేసేటువంటి ఒక మణి దాన్ని కూడా ధరించారు మరియు జ్ఞానముద్రని పరమేశ్వరుల వారు ఎప్పుడూ కూడా మహా మహాజ్ఞానప్రదాయకులు ఈ మార్కండేయ మహర్షి యొక్క జీవితాన్ని చూస్తే ఇంత గొప్ప గొప్పదైనటువంటి సార్థకత కలిగిన ఆయుష్ని పొందారంటే ఇదంతా కూడా ఆ పరమేశ్వర ప్రసాదమే మార్కండేయ మహాభాగ సప్తకల్పాంతజీవన ఆరోగ్యమైశ్వర్యం దేహిమే మునిపుంగవ ఆయుష్ దీర్ఘమైనటువంటి ఆయుష్ పొందటం గొప్ప కాదు కానీ ఆ ఆయుష్షు ఎప్పుడైతే సార్థకం అవుతుందో అదే గొప్ప అది అల్పాయుష్కులై ఉండొచ్చు దీర్ఘాయుష్కులై ఉండొచ్చు ఏదైనా సార్థకమయ్యేటువంటి ఆయుష్ ఉండాలి అనేది ఈ మార్కండేయ మహర్షి యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు అటువంటి మార్కండేయ మహర్షి దగ్గరికి ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులు వచ్చారో వీరి స్తోత్రంతో చాలా సంతోషమైంది పరమేశ్వరుల వారికి ఏదైనా వరం కావాలి కోరుకో అంటే అప్పుడు మార్కండేయ మహర్షి అంటారు కమృణే తప్పరం భూమన్ వరం తరదర్శభాత్ భగవత్యచ్యుతాం భక్తిం తత్పరేషు యథాత్వీ నీలాంటి వారు నా దగ్గరికి రావడమే గొప్ప కానీ నీవు అడుగుతున్నావు కాబట్టి నాకేదైనా వరంగా ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటే కేవలం ఆ పరమాత్మ యొక్క పాదార విందలలో పాదార విందములలో చ్యుతి లేనటువంటి నాశరహితమైనటువంటి భక్తిని ఇవ్వు అని కోరికను కోరారట అంటే మనం పిల్లల్ని ఎలా పెంచుతామో ఆ పిల్లలు కూడా అలాగే పెరుగుతారు ఎప్పుడు కూడా మృకండు మహర్షి గారు జ్ఞానము తపస్సు భక్తి వైరాగ్యం వీటినే ఆ కుమారుడిగా ఉన్నప్పటి నుండి ఆ మార్కండే మహర్షికి నూరిపోసారు అందుకోసమే ఎంతటి వారు వచ్చి ఏ వరాన్నైనా కోరుకో అని అడిగినా కూడా ఆయుష్ను కానీ సంపదలు కానీ అడిగ అడగకుండా కేవలం జ్ఞానభక్తి వైరాగ్యాలనే కోరుతూ ఉన్నారట అటువంటి ఆ మార్కండే మహర్షి గారు ఇంతటి తపస్సు చేసి ఈ వరాన్ని అడిగిన తర్వాత పరమేశ్వరు వారు అనుగ్రహిస్తూ ఉన్నారు భక్తి స్వం మదోక్షచే నీవు అడిగినట్టుగా నీకు ఆ పరమాత్మ విశేషమైనటువంటి భక్తి ఉంటుంది అంతమాత్రం కాదు ఆ కల్పాంతం యశ పుణ్యమజాయత తథా అజరత అజ అజ పుణ్యం అజరత తథా నీవు కల్పాంతమైనటువంటి దీర్ఘమైనటువంటి ఆయుష్ ఉంటుంది నీకు మరియు అజరత నీకు వృద్ధా వార్ధక్యం ఉండదు సామాన్యంగా ఇప్పటి చిత్రాల్లో మనం చూస్తుంటాం మార్కండేయ మహర్షి అన్న వెంటనే అతనికి జటా జుటాలు తెల్లని గడ్డం వేసి ఉంటారు కానీ మార్కండేయ మహర్షి ఎప్పటికి కూడా చిన్న పిల్లవాడిలాగా అన్ అనగా పదహారు సంవత్సరాల అబ్బాయి అబ్బాయిలా ఉంటాడో ఆ విధమైనటువంటి రూపం కలిగి ఉంటారట అటువంటి అంతమాత్రం కాదు జ్ఞానం త్రైకాలికం బ్రహ్మం విజ్ఞానం చ విరక్తిమతో నీకు త్రికాల జ్ఞాన సంపన్నుడవుతావు ఎప్పుడు కూడా విజ్ఞానం నీ సొంతంగా ఉంటుంది విశేషమైనటువంటి వైరాగ్యంతో నీవు జీవిస్తూ ఉంటావు మరియు బ్రహ్మవర్చస్వితా భూయా పురాణాచార్యతాస్తుతే బ్రహ్మవర్చస్తో ఉంటావు మరియు పురాణాచార్యుడవై ఉంటావు ఆ పరమేశ్వరుని వరం వరప్రభావంతోనే మార్కండేయ పురాణం అనే పేరు వచ్చింది అంటే ఎవరికైనా ఎవరి పేరునైనా ఏదైనా ఒక పురాణం రావాలి అంటే అది గొప్ప దేవతల వరం ఉంటేనే ఆ వరప్రభావంతోనే వస్తుంది అటువంటి ఈ పరమేశ్వరుని వరప్రదానంతోనే మార్కండేయ పురాణము అని ఈ పురాణాచారులుగా మార్కండేయ మహర్షి గారు వారు ఏర్పడ్డారు అని చెప్తున్నారు ఇదంతా కూడా గొప్ప గొప్ప వారి జ్ఞాని జ్ఞానుల యొక్క లక్షణం మనం కొన్ని వేద మంత్రాలు చూస్తూ ఉంటాం ఆ వేద మంత్రాలకి ఒక్కో మంత్రానికి కూడా ఒక్కొక్క ఋషులు ఉంటారు ఆ ఋషులకి ఎంత సామర్థ్యం ఉంటుందంటే వారికి ఒక మంత్రం ప్రతిభాతం అవుతుంది ఉన్నట్టుండి వారి జ్ఞాన వారి మెదడులో ఆ మంత్రం వస్తుంది అప్రయత్నంగా వారు ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తారు ఉచ్చరించిన తర్వాత ఇది వేదమంత్రమేనా అనే ఒక సందేహం కలుగుతుందట ఈ సందేహ నివృత్తికి వాళ్ళు ఇక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళ్తారట బ్రహ్మలోకానికి వెళ్ళి సాక్షాత్తు ఆ చతుర్ముఖ బ్రహ్మ ద్వారా తమ సందేహాన్ని నివృత్తి చేసుకొని ఇది మంత్రమే అని చెప్పుకొని వాళ్ళు మళ్ళీ ఈ లోకంలో ఆ మంత్రం ద్వారా ప్రసిద్ధులవుతూ ఉంటారు ఇదే పురాణ ఆచార్యత ఇదే ఈ పురాణాచార్యత్వం అనేది ఈ పరమేశ్వరుల వారు ఏదైతే వరాన్ని ఇచ్చారో ఈ వరం యొక్క గొప్పదనమే అది అంతటి గొప్ప ఆ మార్కండేయ మహర్షిచే చెప్పబడినటువంటి ఆ మార్కండేయ మహర్షి వృత్తాంతం ఉన్నటువంటి ఈ మార్కండేయ వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ వింటూ ఉన్నాం అనేకమైనటువంటి మహాభారతం శ్రీమద్ భాగవతాల్లో చెప్పినటువంటి కథలనే కొన్నిటిని విస్తరంగా కొన్నిటిని సంక్షేపంగా ఇక్కడ చెప్పారు అందులోను కూడా మన్వంతరాలు పదనాలుగు మన్వంతరాలు ఆ మన్వంతరాల చరిత్ర అనేది ఏ గ్రంథంలో కూడా ఇంత విస్తారంగా చెప్పలేదు ఈ మార్కండేయ పురాణంలో విస్తారంగా చెప్పారు ప్రవృత్తి నివృత్తి మార్గం సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపి భగవంతుడు ఉపదేశించినటువంటి ప్రవృత్తి నివృత్తి మార్గాలు మదాలస ద్వారా అలర్కుడు పొందినటువంటి ఉపదేశ భాగం మరియు స్తోత్రాల విషయం వస్తే అపురూపమైనటువంటి స్తోత్రాలు ఉదాహరణకి అగ్ని స్తోత్రం మనం ఇక్కడ వింటున్నాం అగ్నిస్తోత్రాన్ని కానీ పితృస్తోత్రం పితృదేవతల స్తోత్రం అనేది ఎక్కడా కూడా ఇంత విస్తారంగా లేదు అటువంటి పితృదేవతలను ప్రామాణికంగా స్తోత్రం చేసేటువంటి భాగం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం మరియు సూర్యుని స్తోత్రాలు ఒక రకంగా చూస్తుంటే మార్కండేయ పురాణం కాకుండా మార్తాండ పురాణం అనగా సూర్యపురాణమేమో అని అనిపించేటువంటి అన్ అన్ని స్తోత్రాలు ఈ మార్కండేయ పురాణంలో ఈ సూర్య స్తోత్రాలు మనకు కనపడుతున్నాయి ఈ విధంగా అనేకమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ ధర్మ పక్షులు జైమిని మహర్షికి చెప్పారు అని ఈ వృత్తాంతం ద్వారా ఇక్కడ చెప్పి ఎవరైతే ఈ మార్కండేయ పురాణాన్ని వింటారో శ్రుత్వా తత్ పురాణం సప్తమం పునః సర్వపాప వినిర్ముక్త పునాత్యేమ నిజం కులం ఎవరైతే అష్టాదశ పురాణాల్లో ఏడవ పురాణమైనటువంటి మార్కండేయ పురాణాన్ని పూజిస్తారో వింటారో వారికి వారు వారు తన కులాన్ని కూడా మొత్తం వంశాన్ని కూడా వారు ఉద్ధరిస్తారు చ జ్ఞాన విజ్ఞాన సంయుతం విమానమవరుహ్య స్వర్గలోకే మహీయతే ఎవరైతే పురాణాన్ని వింటారో వారికి స్వర్గప్రాప్తి చేకూరుతుంది అని ఈ విధంగా ఈ మార్కండే పురాణం యొక్క గొప్పతనాన చెప్తున్నారు ఇటువంటి పురాణాన్ని విన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాది భాగ్యాలు విశేషంగా జ్ఞానభక్తి వైరాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను మా గురువుగారై తండ్రి గారైనటువంటి మాహులి గోపాలాచార్యుల వారు ఒక మాట అనేవారట సర్వ స సర్వ కర్మ సమర్పణమని చేస్తారు అంటే రాత్రి పడుకునే ముందు ఉదయం లేచినప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్నైతే కర్మలను ఆచరించామో వాటిని సమర్పణ చేస్తారు దాన్నే సర్వసమర్పణ గద్యము అని అంటుంటారు ఆ సర్వసమర్పణ చేసే సమయంలో వారు కోరుకునేవారట త్వద్దాస చరమావతి దాస హే భగవన్ నాకు ఇంతమంది మా గురువు గారికి చాలా శిష్య శిష్యవర్గం చాలా గొప్ప శిష్యవర్గం వారు కోరుకునేవారట ఇంత ఇంతమంది ఉన్నారు కానీ ఇదేమైనా సార్థకం అవ్వాలి అంటే ఇది నీ సేవ చేసేట్టుగా ఉండాలి మరియు సమాజానికి ఉపయోగపడాలి అటువంటి భాగ్యాన్ని కల్పించు అని వారు కోరుకునేవారు వారి పుణ్య ఫల విశేషంతో మరియు మా పూర్వీకులు చేసినటువంటి పుణ్యఫల విశేషంతో ఈ క్షేత్రంలో స్వామివారి ముందు కూర్చొని ఒక రెండు మాటలు చెప్పేటువంటి అవకాశం అనేది వచ్చింది ఈ క్షేత్రమే చాలా గొప్పది అందులోనూ కూడా ఇక్కడ సత్కరమ చేయటం అనేది ఇంకా గొప్పది అటువంటి క్షేత్రంలో ఒక మాస పర్యంతం ఈ మార్కండే పురాణాన్ని చెప్పడం అనేది ఇది నా పుణ్యం కాదు మా పూర్వీకుల మరియు మా గురువుగారి పుణ్యమని భావిస్తూ నేను ఎటువంటి సన్మార్గంలో అయితే ఉన్నానో ఈ సన్మార్గ ప్రేరకులైనటువంటి నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కూడా ఇక్కడ ఉన్నది అంతమాత్రం కాదు ఒక చిన్న పక్షికి ఏ విధంగా అయితే చిలకకి పలుకులు నేర్పుతామో ఆ విధంగా నాకు జ్ఞానాన్ని బోధించినటువంటి ముంబై మాహులి ఆచార్యుల వారు వారు కూడా వారికి కూడా అనంత ప్రణామాలతో పూర్వకంగా మరియు ఈ తిరుమల క్షేత్రంలో ఉంటూ నా విద్యాభ్యాసానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి శ్రీమాన్ పండిత పాండురంగాచారి వారికి కూడా ఈ ప్రవచన యొక్క పుణ్యాన్ని సమర్పిస్తూ ఎవరైతే ఈ అవకాశాన్ని కల్పించారో అనగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యవర్గం మరియు శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ కార్యవర్గం వారికి అందరికి కూడా ఈ గొప్ప అవకాశాన్ని అందుకు అందుకోసం వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను అన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మరొక విశేషం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా కూడా సరిపోదు అల్పులైనటువంటి మా చేత ఇన్ని గొప్పదైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే అదంతా కూడా కేవలం ఆ స్వామివారి కృప ఆ స్వామివారి యొక్క ఇచ్చ ద్వారా మాత్రమే అతని ప్రేరణ ద్వారా మాత్రమే మాకింతటి సౌభాగ్యం కలిగిందని భావిస్తున్నాను అటువంటి ఈ పురాణ పురాణం విన్నటువంటి భక్తులందరూ కూడా అన్ని సంపదలతో స ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ శుభాన్ ధ్యాయంతి ఏ కామాన్ గురుదేవ ప్రసాదజాన్ ఇతరాన్ ఆత్మ పాపోత్న్ తేషాం విద్య ఫలిష్యతి మన మన జీవితంలో ఏవైనా శుభాలు కలిగి ఉంటే అదంతా కూడా గురువుగా గురువులు మరియు దేవత యొక్క ప్రసాదం ద్వారానే జరిగింది ఏదైతే మనకు మనకు కావాల్సినటువంటి సంపదలు దొరకలేదో అదంతా కూడా ఆత్మ మా పాపమే వాటికి కారణమనే భావనతో సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అని చెప్తూ ఈ పురాణం యొక్క ప్రవచనాన్ని ఇక్కడ మార్కండేయ మహర్షి ద్వారా మహర్షివారి ఆశీర్వాదంతో చెప్పడం జరిగింది ఇక ఇక ఈ మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి పితృస్తోత్రాన్ని ఇప్పుడు పారాయణ చేసుకుందాం అథమార్కండేయ పురాణాంతర్గత శ్రీపితృస్తోత్రం ఋచిరువాచ ఋచిరువాచ సోమే రిషు సోమే రిషు ఏర్కబింబౌర్కబింబౌ शुक्ले विमाने च शुक्ले विमाने च सदा वसंती सदा वसंती त्रुप्यस्तु तेस्मिन त्रुप्यस्तु तेस्मिन पितरो न तो ये पितरो न तो ये गंधा दिना, दिना। पुष्टिमितो व्रजन्तु पुष्टिमितो व्रजन्तु ये शाम हुते गनु ये शाम हुते गनु हबिशाच त्रुप्ति ही अविषाद त्रुप्ति ये भून जाते ये भून जाते विप्रशरीरा संख्या हा विप्रशरीरा संख्या ये पिंड दाने ये पिंड दाने ना मुदम् प्रयंति मुदम् प्रयंति त्रुप्यंतु तेस्मिन् त्रुप्यंतु तेस्मिन् हितरोन् न तोयहि हितरोन् ये खटकी सुरभष्ट्री कृष्ण स्थिल दिव्य मनोहर दिव्य मनोहर काल न शाक मुदमत्रयान्तु मुदमत्रयान्तु कव्यान्यशेषाणि च कव्यान्यशेषाणि च यान्यभीष्टानि अतीव शेषाम् अतीव शेषा अमरार्चितानामरार्चितानाम् तेषाम् तु सान्निध्यम् येषाम् तु सान्निध्यम् इहास्तु पुष्प यास्तु पुष्पा गन्धान्नभोजेषु गुन्धान्नभोजेषु मया कृतेषु दिने दिने ये दिने दिने ये प्रतिगृह्णतेर्चाम् प्रतिगृह्णतेर्चाम् मासांत पूजाम् मासांत पूजाम् भुवियेष्टकासु भुवियेष्टकासु एवत्सरान्ते एवत्सरान्ते अभ्युदये च पूज्याः अभ्युदये च पूज्याः प्रयान्तु ते मे

नीलीनिभाः नीलीनिभाः शूत्राजनस्य ये च शूत्राजनस्य ये च तेऽस्मिन् समस्ताः तेऽस्मिन् समस्ताः मम पुष्पगन्ध मम पुष्पगन्ध धूपान्नतो यादिरूपानतो यादि निवेदनेन निवेदनेन तथाग्निहोमेन च तथाग्निहोमेन चाग्निहोमेन यन्तु तृप्तिं यन्तु तृप्तिं सदा पितृभ्यः सदा पितृभ्यः प्रणतोऽस्मि तेभ्यः प्रणतोऽस्मि तेभ्यः ये देव पूर्वाण्यति ये देव पूर्वाण्यति तृप्ति हेतोः तृप्ति हेतोः अश्नन्ति कव्यानि अश्नन्ति कव्यानि सुभाहुतानि सुभाहुतानि तृप्ताश्च ये भूति सुजो भवन्ति भूति सुजो भवन्ति तृप्यन्तु तेस्मिन् तृप्यन्तु तेस्मिन् प्रणतोस्मितेभ्यः प्रणतोस्मितेभ्यः रक्षांसि भूतानि रक्षांसि भूतानि असुरान् स्तथोग्रान् असुरान् स्तथोग्रान् निर्नाशयन्तस्तु निर्नाशयन्तस्तु शिवं प्रजानां शिवं प्रजानां आद्यासुरान् अमरेश पूज्याः अमरेश पूज्याः तृप्यन्तु तेऽस्मिन्तुतेऽस्मिन् प्रणतोऽस्मि तेभ्यः अग्निष्वात्तापर्हिषदः निष्वात्तापरिषदः आज्यपाः सोमपास्तथा आज्यपाः सोमपास्तदा व्रजन्तु तृप्तिं श्राद्धेऽस्मिन् I'm gonna go get इतरस्तर्पिता मया अग्निष्वात्तापितृगणाः पितृगणाः प्राचीं रक्षन्तु मे दिनम् रक्षन्तु मे दिनम् तथा बर्हिषदः पान्तु याम् याम् ये पितरस्मृताः स्मृताः याम् ये पितरस्मृताः प्रतीचीमाज्यपास्तद्वत्

विश्व भुगाराध्यो विश्व भुगाराध्यो धर्मोद शुभानन कर्मोदन शुभानन भूतिदो भूति भूतिद भूति पे गण पत्र ये गणा नव ये गणनव कल्याण कल्यता कर्ता कल्याण कल्यता तो कर्ता कल्य कल्यतराश्रय कल्यतराश्रयः कल्यताहेतुरनगः कल्यताहेतुरनगः षडिमेते गणास्मृताः मेते गणास्मृता वरो वरेण्यो वरदः वरो वरेण्यो वरदः पुष्टिदस्तुष्टिदस्तथा विश्वपाता तथा दाता ददाता सप्त

खोधन धन दन... धनदश्चान्यः धर्मदोऽन्यश्च भूतिदः पितॄणां कथ्यते चैतत् तथा गणचतुष्टयम् गणचतुष्टयम् एकत्रिंशत्पितृगणाः पितृगणाः यैर्व्याप्तमखिलं जगत् तेन तृप्तास्तुष्यन्तु तृप्तास्तुष्यन्तो यच्छन्तु च सदाहितम् यच्छन्तु च सदाहितम् इति श्रीमार्कण्डेयपुराणान्तर्गत इति श्रीमार्कण्डेयपुराणान्तर्गता श्री पितृस्तोत्रम् सम्पूर्णम् पितृस्तोत्रम् सम्पूर्णम् మనం ఏదైనా పుణ్యకార్యాన్ని చేస్తేగిన అదంతా కూడా పూర్వీకుల అనగా మన పితృదేవతల ప్రసాదం ద్వారానే జరిగింది తద్వారా ఏమే అనుతృప్ అనుతృప్ అనుతృప్తాస్య్యంతు చ సదాశివం అటువంటి పితృదేవతలు అంటే ఎవరి అనుగ్రహ విశేషం చేతనైతే మనం అన్ని సత్కర్మలు చేస్తామో అటువంటి పితృదేవతలు మనకు అన్ని హితాన్ని కలిగించని అని మనం ఈ స్తోత్రం ద్వారా ప్రార్థన చేశాం ఇక సమస్త పుణ్యాన్ని కూడా ఆ పరమాత్మ యొక్క పాదారవిందాలు సమర్పిద్దాం నాహం కర్త హరికర్త తత్పూజ కర్మచాఖిలం తథాపి మత్కృత పూజ తత్ప్రసాదైన నాన్యథ అనేన భావి యత్పుణ్యం తదాప్నోతు గురుర్మమ ఇక ఈ క్షమాప్రాథనాదులను సమష్టిగా పఠించి ఈ పారాయణ ఫలాన్ని ఆ భగవంతుని పాదారవిందములలో సమర్పణ చేద్దాం అథ క్షమాప్రా यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ भगवत् कायेन कायेण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्